మనకి ఇన్వాయిస్ గానీ ఏది రానప్పుడు క్లియర్ గా సీమెన్స్ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ JPSSTC. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ JPSSTC చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిజైన్ టెక్ అండ్ సీమెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కలిపి 2014లో స్టార్ట్ అయినాయి. దాంట్లో 6 ఇంజనీరింగ్ కాలేజ్, 6 ఇంజనీరింగ్ కాలేజీలో ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, 34 పాలిటెక్నిక్, పుట్ టుగెదర్ 42 సెంటర్స్. అవి కాకుండా అడిషనల్ సెంటర్స్ కియా మోటార్స్ కానీ, శ్రీ సిటీ కానీ, నిన్న మేము చూపించిన విక్రమసింహపురి సెంటర్స్ కానీ, ఇవన్నీ అడిషనల్ సెంటర్స్. పీజీ కాలేజీ కావాలి. ఇప్పుడు ఇక్కడ 2017లో స్టార్ట్ అయింది. 4 సంవత్సరాలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డిజైన్ టెక్ మెషినరీ ఎక్విప్మెంట్ మొత్తం వాళ్లే ఇచ్చి, శాలరీస్ వాళ్లే, ఆ ట్రైన్ చేసే వాళ్ళకి శాలరీస్ వాళ్లే ఇచ్చి మెయింటైన్ చేస్తే 4 సంవత్సరాలకి ఇప్పటి వరకు దాదాపు 9654 మందికి ట్రైన్ చేశారు. దీంట్లో 10 కోట్ల విలువైన ఎక్విప్మెంట్ ఉంది. దీంట్లో డ్రాప్అవుట్స్కి, బయట పిల్లలకి, అందరికీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్కి కలిపి 9654 మందికి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆపేసిన తర్వాత, ఫండింగ్ ఆపేసిన తర్వాత, ట్రైనర్స్ని పంపించడం ఆపేసిన తర్వాత వీళ్ళు సొంత పిల్లలకి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. నిలువన దాదాపు 213,000 మందిని రాష్ట్రంలో ట్రైన్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశం, అంటే చదువు ముగించిన వాళ్ళకి కూడా ఏదో ఒక మెకానిజం నేర్పించి వాళ్ళు బతుకు తెరువు చూపించేదానికి సీమెన్స్ ఇంటర్నేషనల్ కంపెనీ సాఫ్ట్వేర్ వాడుకొని డిజైన్ టెక్ ద్వారా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, డిజైన్ టెక్ 4 ఇయర్స్లో నెలకి 80 లక్షల నుంచి 90 లక్షలు జీతాలు ఇచ్చింది. మూడు వందల 70 కోట్లు తినేశారని మాట్లాడతారు. మీకు ఒక్క విషయం చెప్తుండా, సీమెన్స్ దాదాపు 60 చిల్లర కోట్లు ఆ 371 కోట్లలో సీమెన్స్ కంపెనీకి, అది వాళ్ళు సప్లై చేసిన ఎక్విప్మెంట్కి పే చేశారు. పేమెంట్లో సీమెన్స్ సప్లై చేసిన మెటీరియల్లో దాని బయట కమర్షియల్ వాల్యూ ఎంతో తెలుసా? 34 కోట్లకి సీమెన్స్ సప్లై చేసిన ఎక్విప్మెంట్ కమర్షియల్ వాల్యూ 1289 కోట్లు. ఏమైపోయింది ఈ ప్రభుత్వానికి? నడుతుండా మీ అన్న మీ బిడ్డ అని చెప్పి బుడ్డ ముంచటమేనా మీ పని? దీనికోసం ఏమన్నా 1000 కోట్లు ఖర్చు పెట్టాలా? రంగులు పెట్టినంత కూడా అవసరం లేదుగా. ఉన్న ఎక్విప్మెంట్, ఉన్న సెంటర్స్ని కంటిన్యూ చేసేదానికి ఏం పోయే కాలం వచ్చింది మీకు? ఈరోజు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంప్యూటర్స్, మెషినరీ, ఫ్యాకల్టీ ట్రైనర్స్ ఇవన్నీ డిజైన్ టెక్ ఇచ్చింది. నెలకి 80 నుంచి 90 లక్షల రూపాయలు జీతాలు ఇచ్చింది. 4 సంవత్సరాలు నడిపారు, టీచింగ్ మెటీరియల్ ఇచ్చారు, సీమెన్స్ సాఫ్ట్వేర్ సప్లై చేసింది. ఇప్పుడు ఆయన కొంతమంది మంత్రులకి సీమెన్స్ సాఫ్ట్వేర్ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 3000 చిల్లర, అంటే ఆ 3000 చిల్లర మిషన్లు చూపించమంటారు. ఇప్పుడు అసలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక్కొక్కటి 100,000 కోట్లు ఉన్నాయి ఒక్కొక్క కంపెనీ, అంటే 100,000 కోట్లు మిషనరీ ఉంటాయా అక్కడ? మిషనరీ ఉంటుందా? ఉండదు. ఆ సాఫ్ట్వేర్ వాల్యూ, పిల్లలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, ఏంటి ఆ సాఫ్ట్వేర్? ఆ కంపెనీ సాఫ్ట్వేర్లో ఎంప్లాయీస్గా ఇంట్లో కూర్చొని ఒక్క కంప్యూటర్లో వాళ్ళు జాబ్ చేసుకొని జీతాలు తీసుకుంటారు. ఆడ యంత్రాలు ఉన్నాయా? అరే
అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ టెక్ ద్వారా 370 కోట్లలో 47 కోట్లు ట్యాక్స్ కట్టి కొరవ 42 సెంటర్లలో ఉంటే మీకు కళ్ళు కనపడవా? మంత్రులకే కళ్ళు కనపడవా? ఇంత దారుణానికి ఒడిగట్టి